ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందాయ నమో నమో ఎనుచు గోవిందాయ నమో నమో ఎనుచు సంకోచింపకే ప్రొద్దు మా దైవం ఆశ్రిత బంధువంచు ఆపద్బాంధవ ఆశ్రిత బంధు అనంత కళ్యాణ గుణ సంపన్న స్వామి వెంకటేశ్వర నీ దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం ద్వారా మాలో ఆధ్యాత్మిక భావన పెరిగి నీ యందు భక్తి వైశిష్యాన్ని పెంపొందించుకుంటూ విశేషమైనటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నీ ఉత్సవాలను వీక్షిస్తూ ఇలా శంఖచక్రాలతో తిరునామంతో నీవు దర్శనమిస్తుంటే వసంతోత్సవంలో నిన్ను దర్శించే భాగ్యం పొందుతుంటే ఒక్క కరంబు శంఖమును ఒక్క కరాన సుదర్శనంబు ఒక్క కరంబు శంఖమును ఒక్క కరాన సుదర్శనంబు వే తక్కగబూని లోకమును చల్లగ రక్షణ చేయుచున్ స్థితికారకుడవై వెలుగొందుతూ ఉభయ దేవేరులతో కలిసి వేయించేసి చిరుదరహాసంతో మమ్మల్ని అనుగ్రహిస్తున్నావా వెంకటాచలపతి చిరుదరహాసంతో మందస్మిత వదనారవిందుడవై స్వామి నీ మందస్మిత మోహనాననము నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్య రేఖామాధుర్య కటాక్షభాసురము నిన్ను ఒక్కసారి దర్శించగానే మదిలో ఆనందం కలుగుతుంది. ఇదే ఆనంద నిలయవాస నువ్వు మాకు ఇచ్చేటటువంటి మహదానందం పరమానందం బ్రహ్మానందం. అట్లాంటి నిన్ను చూచినప్పుడు మా లేముల్లేములు చంది వ్రాల వనమాలి వెంకటేశ ప్రభూ ఏదో తెలుసో తెలియకో మేము కొన్ని దోషాలు చేసి ఉన్నట్లయితే వాటన్నింటినీ కుదరగించగలిగిన వాడివి నువ్వే. అందుకే నిన్ను వెంకటేశ్వరాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. అలాంటి నిన్ను దర్శించినప్పుడు మాలో అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగి ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కూడిన విజ్ఞానం అనే వెలుగు నింపేటటువంటి మహానుభావుడివి నీవు. నిన్ను ఏమని పొగడగలము, నీ వైభవాన్ని ఏమని వర్ణించగలము స్వామి శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటాచలపతి. నీ వైభవాన్ని వర్ణించ పణిపతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, సజీపతికి శక్యమా? కానీ సామాన్యమైన భక్తుడికి శక్యమవుతుంది. కారణమేమంటే గోవింద అంటే నువ్వు ఆనందపడతావు. ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆనందంగా అనుగ్రహిస్తూ అందుకనే మేము కూడా పిలుస్తున్నాం ఆనంద నిలయవాస గోవింద గోవింద. ఎక్కడెక్కడుండి ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులైనా మరొక్కసారి పిలవండి భక్తులారా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఈరోజు శనివారం స్వామివారి నీరాజనాన్ని దర్శిస్తూ ఆనంద నిలయవాస గోవింద గోవింద అని భగవంతుడిని వేడుకుంటూ తిరుమంజనాన్ని వీక్షిస్తూ వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడు అంటూ వేదాన్నో నాదాన్నో విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. మహిమాజాగశ్చ పూరుషః విశ్వాభూతాని పాదస్య మృతం దివి పాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పునః విశ్వం వ్యక్రామత్ శాసనశనె అభి విరాడ జాయత విరాజో అధిపురుష అత్యరిచ్యత భూమిమథో పుర పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత అసీదాచ్యం గ్రీష్మయత్మ శరద్ధవి సప్త సమిధ కృతాయ్యన్వానాబ్ధన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ను పురుషం జాతమక్రత దేవాయజంత సాధ్యార్జయశ్చయేమాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానూ
Aranyan Gramyaschaye Asmaad Yignat Sarvahutaha Rajasama Nijagnire Chandagunsi Jagnire Tasmaatu Yajustasmaad Jayata Tasmaad Ashva Jayanta Yekecho Bhajadataha Dagoha Jagnire Tasmaatu Tasmaat Jata Ajavajaha Yatpurusham Yadadhuhu Adidham Yakalpayan Mokhankimas Yakaubahu Kavuru Bada Uchyate Brahmano Asya Mokhamasit Bahura Janyah Krataha Utadasya Jadvaishyaha Tadhyaku Sotra Ajayata Chandrama Manaso Jataha Chaksho Soryo Ajayata Adindrascha Agnischa Panatva Yurajayata Abhya Asidantariksham Shirshtatyav Samavartata Abhyambhu Mirdishashrotra Tathalokaku Akalpayan Vedahametam Purusham Mahantam Aditya Varnantam Asastupare Nāni vichitya dhīraha Nāvāni krutvā bhivadana yadāste Vātā purastādhya mudā jahārā Shakraf pravitvān pradishascha tasraha Evam vidvān amrita iha bhavadī Nānyav pantha ayanāya vidyate Yajnena yajnamaya janta devāha Tāni dharmāni prathamānyāsan Dehanākam mahimānas Sachante Yatrapurve Sadhyasanti Devah Adhyasambhutav Prithivyai Rasacha Vishvakarmanas Samavartatadhi Tasyatvashta Vidadhat Drupameti Tatpurujasya Vishvamaja Namakre Vedahametam Purusham Mahantam Aditya Varnantam Asafparastate Tamevam Vidvanamrita Iha Bhavadi Nanyav Pantha Vidyate Janaya Prajapadishchara Digarbhe Antaha Ajayamano Bahudha Vijayate Vasudhiraf Parijananti Yonim Marichinam Padamichhanti Vedasaha Yodevebhya Atapati Yodevanam Purohitaha Purvo Yodevebhyo Jataha Namorucaya Brahmaye Ucham Brahman Janayantaha Deva Akretada Bruvan Astvaivam Brahmano Vidyat Tasya Deva Asanvase Krishchate Lakshmishcha Patnyau Ahoratre Parshve Nakshatrani Rupam Ashvinau Vyattam Ishtam Manishana Amam Manishana Sarvam Manishana Om Sahasrariruram Devam Vishvaksham Vishvashambhuvam Vishvannarayanam Devamaksharam Paramam Prabhum Vishvatavparaman Nityam Vishvannarayanaguharim Vishvame Vedam Purushastad Vishvamupajivati Tatim Vishvasyatme Svaragujasvadagu Shivamachyutam Narayanam Mahagneyam Vishvatmanam Parayanam Narayana Param Brahmadatvan Narayana Paraha Narayana Paroch Yotiratma Narayana Paraha Yajjakinchit Jagat Yasmin Rushyate Shruyate Piva Sarbahishchadat Sarvam Vyapya Narayana Sthitaha Anantamavyayam Kavigutamutrentam Vishvajam Bhuvam Atmakosha Pratikashakum Hridayam Chapyadhoamukham Nadho Nishtyapidasyam Tuna Abhyamu Paritishthati Udayantad Vijaniyad Vishvasyayatanam Mahat Santatakushila Bhistulam Patyako
రదన్నిభం అస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చర్ విశ్వతో ముఖ సోగ్రభుగ్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః సంతాపయతి స్పందేహమాపాదదలమస్తకం తస్య మధ్యే వన్హి శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యత మధ్యస్థా విత్యుల్లేఖేవ భాస్వరా నివారశూకవత్తన్వీపీతాభాస్యాత్తనుపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా స శివస్యేంద్రస్వక్షరః పరమస్వరాట్ రతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం సహస్థం విజక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాతమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోష్ణ్యప్త్రేస్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్వమసి వైష్ణవమసి విష్ణవే తదస్య ప్రియమభివాథో అశ్యా నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిత్థా విష్ణోః పదే పరమే మద్భవుత్సహ విష్ణుస్తవ తే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధానా మహిత్వమన్వష్ణువంతి ఏతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే చక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుజే దశస్యన్ సో అస్య కీర యోజనా సహ రక్షితి గోధృజనిమచకార దేవః పృథివీ మేష ఏతా విచక్రమే సతర్చ సంమహిత్వా విష్ణురస్తు దవస స్థవీయాన్ స్థవిరస్య నామ దేవావంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్య దయతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యజ్ఞ సఖా విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాపతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం శ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ యుషతాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్యా అలక్ష్మీః
శ్రీ మహావిష్ణు యొక్క వైభవాన్ని చెప్పే విష్ణు సహస్రనామంలో సశంఖ చక్రం సగిరీట కుండలం అంటారు. ఇంతవరకు మనం గమనిస్తే స్వామివారు ఇప్పుడు శంఖచక్రధారిగా కనపడుతున్నారు, కానీ ఇక్కడ కిరీటంలోనే చిన్న వైశిష్యాన్ని చూపిస్తూ ఉన్నారు, ఒక విశేషాన్ని. అదేమంటే మిగిలినటువంటి అనేక ఉత్సవాలలో అనేక సేవల్లో స్వామివారు విలక్షణమైనటువంటి రత్న ఖచ్చిత మణిమాణిక్యాది ఆభరణములతో అలంకార ప్రియో విష్ణు అనేటటువంటి విధానంతో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ చందన చర్చిత కిరీటధారి అయి అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా నిర్వహించేటటువంటి ఈ వసంతోత్సవంలో చందనాన్ని చక్కగా కిరీటాధారిగా అలంకరించుకుని చందన చర్చిత కిరీటధారి అయి ఉభయ దేవేరులతో కలిసి తులసిమాలతో స్వామివారు దర్శనమిస్తుంటే చూడండి, ఆ తులసి స్వామివారికి అలంకారప్రాయమైనది. ఈరోజు విశేషంగా మనం గమనించినట్లయితే తులసిమాలతో ఉన్న స్వామివారికి తులసి అలంకారప్రాయంగా ఉన్నది. అందుకనే ఈ తులసికి ఒక ప్రాధాన్యత భాగవత పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మను సరితూయ్యాలనేటటువంటి భావన నారద ప్రేరణ వల్ల సత్యభామ కలిగితే నారద ప్రేరణ వలన సత్యభామ అనేక రకములైనటువంటి మణిమాణిక్యాద ఆభరణములు అన్నీ వజ్రవైఢూర్యములు అన్నింటినీ ధనకనక వస్తువు అన్నది అన్నింటినీ సమర్పించినా సరితూగలేదు కృష్ణ పరమాత్మ తులాభారంలో. కానీ ఈ విషయాన్ని విన్నటువంటి పట్టమహిషి రుక్మిణీదేవి అక్కడికి వచ్చి ఒక్క తులసి దళాన్ని చేత తీసుకుని మనఃపూర్వకంగా కృష్ణాయ వాసుదేవాయ అని భగవంతుడిని తలుచుకుని అందులో సమర్పించంగానే ఒక్కసారి సరితూగాడు. మరి అది రుక్మిణీదేవి మనఃపూర్వకంగా సమర్పించినటువంటి వైశిష్యమా, తులసి యొక్క వైభవమా అంటే తులసి దళాన్ని చేతబూని భక్తితో వేడుకున్నటువంటి రుక్మిణీదేవి అనుభూతి, రుక్మిణీదేవి యొక్క ఆధ్యాత్మిక భావన ఇక్కడ కనపడుతున్నది. అందుకనే శ్రీ రుక్మిణేశ కేశవ నారద సంగీతలో నగదర శౌరి అంటారు. కృష్ణావతారం రోహిణి నక్షత్రం రోజున విశేషంగా సహస్రదీప అలంకరణ సేవలో రుక్మిణీ సమేతుడైన కృష్ణ పరమాత్మ దర్శనమిస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా. అది కృష్ణతత్వంలో ఉన్నటువంటి మాధుర్యం. తులసి అంటే చాలా ఇష్టం ఆయనకి. అలాంటి తులసి మాలలతో ఉభయ దేవేరులతో కలిసి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటే అర్చక స్వామివారు సకల విధములైనటువంటి కైంకర్యాలు నిర్వర్తించిన తదుపరి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాది దేవ జయమంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళప్రదమైనటువంటి నీరాజనాన్ని ఆనందంగా సమర్పిస్తూ ఉన్నారు. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అంటూ ఈ తులసి వైశిష్యాన్ని ఈ కార్తీక శనివారం రోజున మనం అనుసంధానం చేసుకుంటూ రోహిణీ నక్షత్రంలో అవతరించినటువంటి కృష్ణ పరమాత్మను ఒకసారి మనస్సులో తలుచుకుంటూ నందనందన గోవింద గోవింద అని ఆ గోవిందుణ్ణి యశోదానందవర్ధనుడిగా భావిస్తూ చక్కగా ఆ గోవిందనామాన్ని అనుసంధానం చేసుకుంటూ సహస్రనామాంకితుడైన స్వామివారికి సహస్రధార కైంకర్యాన్ని నిర్వర్తిస్తారు. సహస్రధారను వీక్షిద్దాం, వేద పండితులు పఠించే వేదాన్ని విందాం. సహస్ర శీర్ష పురుష అంటోంది వేదం. కాబట్టి వేదములను కాపాడినటువంటి వేదవేద్యులకు వేద పండితులు సమర్పించే వేదవాచ్య కైంకర్యాన్ని శ్రవణ భక్తితో వింటూ సహస్రధారను వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టద్దశాంగులం పురుష ఏవేదకం గురుర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగుష్య పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వఉదై పురుష పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామతే శాసనానశనే అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపురుష స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయద్భశరద్ధభిః
ప్రవృత్తమహర్భవతి జయతి హరి ఓం.